Garuda Express, an international courier service. ఆంధ్రప్రదేశ్లో కొత్త మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన వారికి శాఖల్ని కేటాయించారు. పాత మంత్రుల్లో పలువురు శాఖల్లో మార్పులు జరిగాయి. నారా లోకేష్ కు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఐటీ శాఖలు కేటాయించగా చినరాజప్పకు హోంశాఖ, కేఈ కృష్ణమూర్తికి రెవెన్యూ, స్టాంపుల శాఖల్ని కేటాయించారు. చినరాజప్ప, కేఈలకు పాత శాఖల్ని కొనసాగించడం గమనార్హం. ఇక వివరాల్లోకి వెళ్తే, నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి, మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు, మైనార్టీ సంక్షేమం, ఉపాధి, సినిమాటోగ్రఫీ మంత్రులకు కేటాయించని ఇతర శాఖలు. కేఈ కృష్ణమూర్తి ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూ, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖలు. నిమ్మకాయల చినరాజప్ప ఉప ముఖ్యమంత్రి, హోం, విపత్తు నిర్వహణ శాఖలు. యనమల రామకృష్ణుడు ఆర్థిక, ప్రణాళిక, వాణిజ్య పనులు, శాసనసభ వ్యవహారాలు. నారా లోకేష్ ఐటీ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి. కిమిడి కళా వెంకట్రావు ఇంధన శాఖ. కింజరపు అచ్చెన్నాయుడు రవాణా, బీసీ సంక్షేమం, చేనేత, జౌళి శాఖ. వెంకట సుజయకృష్ణ రంగారావు భూగర్భ గనుల శాఖ. సిహెచ్ అయ్యన్నపాత్రుడు రోడ్లు, భవనాల శాఖ. గంటా శ్రీనివాసరావు మానవ వనరుల అభివృద్ధి, ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత విద్యాశాఖ. కొత్తపల్లి శామ్యూల్ జవహర్ ఎక్సైజ్ శాఖ. పితాని సత్యనారాయణ కార్మిక, ఉపాధి, శిక్షణ, పరిశ్రమల శాఖ. పైడికొండల మాణిక్యాలరావు దేవాదాయ శాఖ. కామినేని శ్రీనివాసరావు ఆరోగ్య, వైద్య విద్యాశాఖ. కొల్లు రవీంద్ర క్రీడలు, న్యాయ, నైపుణ్యాభివృద్ధి, ఎన్ఆర్ఐ సంబంధాల శాఖ. దేవినేని ఉమామహేశ్వరరావు జలవనరుల శాఖ. నక్క ఆనందబాబు సామాజిక, గిరిజన సంక్షేమం. పత్తిపాటి పుల్లారావు ఆహార, పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాలు, ధరల నియంత్రీకరణ. సిద్ధ రాఘవరావు అటవీ, వాతావరణ, శాస్త్ర సాంకేతిక. పొంగూరు నారాయణ పురపాలక, పట్టణాభివృద్ధి. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వ్యవసాయం, అనుబంధ శాఖలు, ఉద్యాన శాఖ. ఆదినారాయణ రెడ్డి మార్కెటింగ్, వన్యప్రాణాల సంరక్షణ, పాడి పరిశ్రమ, మత్స్యశాఖ. భూమా అఖిలప్రియ పర్యాటకం, తెలుగు భాష, సంస్కృతి. కాలవ శ్రీనివాసులు గ్రామీణ గృహ నిర్మాణం, సమాచార, పౌర సంబంధాలు. పరిటాల సునీత సర్ మహిళ, శిశు సంక్షేమం, దివ్యాంగుల, వృద్ధుల సంక్షేమం. ఎన్ అమర్నాథ్ రెడ్డి పరిశ్రమలు, ఆహార, వ్యవసాయ ఉత్పత్తులు, పబ్లిక్ ఎంటర్ప్రైజెస్. హాయ్ యోయో వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.